సీఎం జగన్ పిరికివాడంటూ విమర్శించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అందుకే టీడీపీ అభ్యర్థులను మభ్యపెట్టి డబ్బులు ఆశ చూపించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున నారా లోకేష్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. సీఎం జగన్ను టార్గెట్గా చేసుకుని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ మేనిఫెస్టోలో 10 హామీలు నెరవేరుస్తామన్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను, నీటి పన్నుల విషయంలో టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు తెరుస్తామన్నారు నారా లోకేష్. ఇంత ఫోటోలు తీసి బాగానే బాగున్నా, వారం ఇంత డబ్బులు రాలేదు కానీ 25,000 రూపాయలు ఒక సంవత్సరం రాదని దొబ్బేశారు జగన్ రెడ్డి అని చెప్పారు. ఈరోజు పేద ప్రజలపైన అదే సమస్య, కార్మికులు అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే గత 3 నెలలుగా దాదాపు 10,000 మందితో మేము మాట్లాడాం, మీ అభిప్రాయాలు మేము తెలుసుకున్నాం. అందుకే 10 వాగ్దానాలతో ఒక అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించుకుని మీ ముందర ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ఆ 10 అంశాలు మా అభ్యర్థులు మీ తలుపులు తట్టి వివరిస్తారు. ప్రధానంగా దానిలో 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. మొదటిది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించండి. మొదటి 100 రోజుల్లో మూత పడిన అన్న క్యాంటీన్ తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. 2వ వాగ్దానం, బకాయిలున్న ఇంటి పన్ను మాఫీ చేస్తాం, ఇకపై ఇంటి పన్ను కూడా సగం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 3, ప్రధానంగా ఇచ్చే హామీ నీటి పన్ను, అది కూడా విపరీతంగా పెంచుతున్నారు. అందుకే పేద ప్రజల మీద భారం పడకుండా నీటి పన్ను రద్దు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచించాల, మన హక్కుల కోసం పోరాడే నాయకులు కావాలి, మన ఊరిని అభివృద్ధి చేసే నాయకులు కావాలి. కానీ జగన్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది, చాలా పిరికోడండి, చాలా పిరికోడు. ఎందుకో చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే దగ్గరికి వస్తాం. నేను ఎక్కడో గెలవ, విత్డ్రా చేసుకో, నీకు ఎంత డబ్బులు కావాలో ఇస్తా, ఇల్లు పట్టాలు కావాలో ఇస్తా, లక్షలు కాదు కోట్లు ఇస్తా, నువ్వు విత్డ్రా చేసుకో స్వామి అంటారు. రాష్ట్రంతో చూస్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విరోచితంగా మీకోసం పోరాడడానికి బరిలో ఉన్నారు. ఇదే జగన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది అభ్యర్థుల్లో పర్వాలేదు మేము పోరాడతామని చెప్పాలా, కానీ చెప్పే పరిస్థితి ఉందా? లేదు. ఎన్నికల ముందు ఏం చెప్పారు, 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీని దరదలాడిస్తా అన్నారు. 22 లోక్సభ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలు గెలిచారు, అంటే 28 మంది ఉన్నారు. ఢిల్లీని దరదలాడిస్తున్నారు.